అందరికీ నమస్కారం. స్వాతంత్ర స్వరం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. వివిధ భాషలలో వివిధ రచనలు, గేయాలు ఎంతోమంది గొప్ప కవులు రచించున్నారు. అందులో భాగంగా సంస్కృతంలో రచించినటువంటి ఒక చక్కని దేశభక్తి గేయాన్ని ఈరోజు మీరు వినబోతున్నారు. మరి ఆ పాట పేరు జయతి జయతి భారతమాత. మరి ఈ పాట ఖమాస్ రాగం ఆది తాళంలో కూర్చబడి ఉంది. మరి ఇప్పుడు ఈ పాటని విందామా? జయతి జయతి భారత మాత, జయతి జయతి భారత మాత అద్భుత గీత, 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 నిఖిల మతావన నిరత నత జన సుహిత, 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 ఆ జయతి జయతి భారత మాత. సకల జీవ సమత, సకల జీవ సమత సాధు సాధు విదిత, 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 అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత, అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత, అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత, అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత, జయతి జయతి భారత మాత అద్భుత గీత, జయతి జయతి భారత మాత అద్భుత గీత, నిఖిల మతావన నిరత నత జన సుహిత, నిఖిల మతావన నిరత నత జన సుహిత, ఆ జయతి జయతి భారత మాత. అగణిత గుణశీల, అగణిత గుణశీల అతి దయాల వాళ, 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 ప్రకటిత శుభ జాల పతిత ప్రాణలోల, 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 జయతి జయతి భారత మాత అద్భుత గీత, జయతి జయతి భారత మాత అద్భుత గీత, నిఖిల మతావన నిరత నత జన సుహిత, నిఖిల మతావన నిరత నత జన సుహిత, జయతి జయ
జయతి భారత మాత. పండిత పరిపూజిత, పండిత పరిపూజిత పాప సంఘ వివర్జిత, పండిత పరిపూజిత పాప సంఘ వివర్జిత, పండిత పరిపూజిత పాప సంఘ వివర్జిత, పండిత పరిపూజిత పాప సంఘ వివర్జిత. ఖండిత తలచేష్టిత ఖండ దేశ వేష్టిత, ఖండిత తలచేష్టిత ఖండ దేశ వేష్టిత. జయతి జయతి భారత మాత భూత గీత, జయతి జయతి భారత మాత భూత గీత. నిఖిల మతావన నిరత నత జన సుహిత, నిఖిల మతావన నిరత నత జన సుహిత. జయతి జయతి భారత మాత జయతి జయతి జయతి. మరింతవరకు ఖమాస్ రాగం ఆది తాళంలో శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు పాపులరైజ్ చేసినటువంటి ఈ చక్కని దేశభక్తి గేయాన్ని మీరు విన్నారు. మరి ఈ పాటకి చక్కని వాద్య సహకారం అందించినటువంటి కళాకారులను ఒకసారి మీకు పరిచయం చేస్తాము. క్యాషియో పైన శ్రీ దేవేందర్ గారు, మరి వయలిన్పై సహకారం అందించినటువంటి కళాకారులు శ్రీ రాజారావు గారు, మరి తబలాపై పర్కషన్ వాద్య సహకారం అందించినటువంటి కళాకారులు శ్రీ శ్రీధరాచారి గారు, మరి ఈ చక్కని సంస్కృత దేశభక్తి గేయాన్ని ఇప్పటిదాకా మీరు విన్నారు. మరి ఖమాస్ రాగంలో స్వరస్థానాలు ఏంటి, మరి ఆది తాళంలో ఈ పాట ఏ విధంగా ఏ లయలో నడుస్తూ ఉంది, అదేవిధంగా దీనికి మ్యూజిక్ చేసిన వారెవరు, మరి పల్లవి చరణం ఏ స్వరాలలో కూర్చబడింది అని మొదలైన ముఖ్యమైన విశేషాలతో ఈ పాటని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇంతవరకు మరి సంస్కృత భాషలో మంచి దేశభక్తి గేయాన్ని మనం వినడం జరిగింది. మరి ఈ దేశభక్తి గేయాన్ని రచించిన రచయిత ఎవరు, మరి అదేవిధంగా దానికి ట్యూనింగ్ ఏ విధంగా జరిగింది, మరి ఆ పాట పాడాలి అంటే మనము ముందుగా ఆ రాగము, ఆ రాగం యొక్క లక్షణం, మరి ఆ రాగాన్ని గుర్తుపట్టాలి అంటే అందులో ఉండే స్వరాలు స్వరస్థానాలు, అదేవిధంగా మరి ఏదైనా పాటకి మనము తాళం వేస్తూ పాడడం జరుగుతుంది. తాళం అంటే ఆ పాట యొక్క లయ లేదా రిధం అని మనము పిలుస్తూ ఉంటాము. మరి అది ఏ తాళంలో కూర్చబడింది, ఈ విశేషాలన్నీ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈరోజు మీరు మరి నేర్చుకోబోయే పాట జయతి జయతి భారత మాత అనే సంస్కృత గేయం. ఈ సంస్కృత దేశభక్తి గేయం ఖమాస్ రాగంలో కూర్చబడింది, అదేవిధంగా తాళం వచ్చేసి మనకి రూపక తాళంలో ఉంది. ముందుగా మనం ఈ ఖమాస్ రాగం అంటే ఎలా ఉంటుంది, దాని స్వరస్థానాలు, మరి అదేవిధంగా ఖమాస్ రాగం అంటే అది జన్యరాగంగా పిలువబడుతుంది. జన్యరాగం అంటే ఒక చిన్న రాగం అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ చిన్న రాగానికి ఇంకొక పెద్ద రాగం ఒకటి బేస్గా పనిచేస్తూ ఉంటుంది. ఆ బేస్ రాగాన్ని మనము సంగీత పరిభాషలో మేళకర్త రాగాలు అని మనము పిలవడం జరిగింది. ఈ మేళకర్త రాగాలు మనకి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 72గా ఉన్నాయి. అందులో ఒక రాగమైనటువంటి హరికాంబోజీ రాగం నుంచి ఈ ఖమాస్ రాగం పుట్టడం జరిగింది. మరి హరికాంబోజీ రాగంలో ఏవైతే స్వరస్థానాలు ఉంటాయో అవే స్వరాలు ఈ ఖమాస్ రాగంలో మనము పాడుకునే అవకాశం ఉంది. మరి ఈ ఖమాస్ రాగాన్ని మనము మరింతగా తెలుసుకోవడానికి దాని యొక్క ఆరోహణ అవరోహణ ఏ విధంగా కూర్చబడిందో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఖమాస్ రాగం ఆరోహణ సమగమ పదనిస, అవరోహణ సనిదప మగరిస. అది ఒకసారి పాడి వినిపిస్తాను. సమగమ పదనిస
సనిదపమగరి సమగమ పదని సనిదపమగరి స. ఈ విధంగా ఖమ్మాసరాగం యొక్క ఆరోహణ అవరోహణ నడుస్తూ ఉంది. మరి ఇందులో స్వరస్థానాలు వచ్చేసి షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశ్రుతి దైవతము, కైసిక నిషాదము, ఇవన్నీ కూడా ఖమ్మాసరాగంని గుర్తుపెట్టడానికి మనము ఉపయోగించే స్వరస్థానాలు. ఇంకొకసారి ఆరోహణ అవరోహణ మనం పాడదాం. సమగమ పదని సనిదపమగరి సమగమ పదని సనిదపమగరి స. మరి ఖమ్మాసరాగంలో మనకి ఎన్నో కీర్తనలు అవి కూడా మనం గమనిస్తూ ఉన్నాము. బ్రోచేవారెవరురా అనే కీర్తన మైసూర్ వాసుదేవాచారి గారు రచించారు. అది కూడా బాగా ప్రసిద్ధమైన రచనగా మనము పరిగణించవచ్చు. ఇప్పుడు మరి మనము ఈ పాటలోకి వెళదాం. ఈ పాటకి ముఖ్యంగా రచయిత శ్రీ మయూరం విశ్వనాథ శాస్త్రి గారు, ఆయన దీన్ని రచించి సంగీత కూర్పు కూడా చేశారు. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో దీనిని బాగా కచేరీల్లోనూ, రేడియో స్టేషన్లోనూ, ముఖ్యమైన సంగీత కచేరీల్లో అన్నిట్లో కూడా పాడి దీన్ని బాగా ప్రసిద్ధి గాంచింది, దీన్ని బాగా ప్రసిద్ధి చెందింపజేసింది శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రముఖ సంగీత విద్వాంసరాలు ఎమ్మెల్ వసంతకుమారి గారికి శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు గురువు గారు. ఈయనకి అనేక మంది శాస్త్రీయ సంగీతంలో శిష్యులు ఉన్నారు. ఆయన శాస్త్రీయ సంగీతమే కాకుండా ఈ విధంగా దేశభక్తి గీతాలు కూడా ఆ కాలంలో సంగీత కచేరీల్లో ఇంక్లూడ్ చేస్తూ వీటికి బాగా మంచి అవగాహన కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు మనము జయతి జయతి భారతమాత అనే కీర్తన యొక్క పల్లవి ఒకసారి మనం గమనిద్దాం. మొదటగా పల్లవి జయతి జయతి భారతమాత భుత గీత, అంటే ఇది మనము పాడేటప్పుడు కలిపేసి పాడాలి మొత్తం లైన్. జయతి జయతి భారతమాతాద్భుత గీత అనేది మొదటి లైన్ సాహిత్యం. తర్వాత నిఖిల మత వన నిరత నత జన సుహిత. నిఖిల మత వన నిరత నత జన సుహిత, ఇది మొత్తం పల్లవి యొక్క సాహిత్యం. మరి ముందుగా మనం సాహిత్యం పాడే ముందు రూపక తాళం అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. మనకి రూపక తాళము రెండు విధాలుగా వేసుకునే అవకాశం ఉంది. అంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో బేసిక్స్ పాడేటప్పుడు అలంకారాలు అంటాం వాటిని, అవి పాడేటప్పుడు వేసుకునే రూపక తాళము ఆరక్షరాలు. అంటే ఇలా ఒక ధృతము, ఈ నాలుగు బీట్లు కలిపేస్తే ఒక లఘువు. ఆ విధంగా 1 2 3 4 5 6 ఇది మనము బేసిక్స్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు వీలుగా ఉన్న తాళం, రూపక తాళం. మరి కీర్తనలు, దేశభక్తి గేయాలు మొదలైన పాటలన్నీ పాడుకునేటప్పుడు మనము ఉపయోగించే రూపక తాళం కొంత సులభతరంగా మన పెద్దలు సమకూర్చున్నారు. అది ఎలాగంటే 1 2 3 1 2 3 అంటే 3+3 అనుకున్నా 6 అయితే కీర్తనల రచనప్పుడు ఈ పాటలు రచించేటప్పుడు 3 అక్షరాలుగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. మరి ఈ పాటకి మనము 3 కలిగినటువంటి రూపక తాళాన్ని మనం వేస్తూ పాడుకోవచ్చు. ఒకసారి తాళాన్ని మళ్ళీ చూపిస్తాను. 1 2 3 1 2 3 1 2 3 ఇందులో మనము తాళం యొక్క లోతుకు వెళ్తే ఏంటంటే ఈ 1 అనేది సింగిల్ బీట్, దాన్ని మనము సంగీతంలో అనుధృతము అని పిలుస్తాము. ఆ తర్వాత ఈ 2 కలిపి ధృతము. మరి మొదటగా ఒక అనుధృతము, ఈ 2 కలిపి ధృతం, కలిపితే 3 తాళం రూపక తాళంగా మనము చూడవచ్చు. మరి ఇప్పుడు ఒకసారి ఈ తాళంలో స్వరంతో పాటుగా ఈ పాటను మనం నేర్చుకుందాం. మొదట్లైన స్వరం నిద ప మగమ ప మగమ నిద. ఇక్కడ నిద ప మగమ ప మగమ నిద అనే లైన్ దగ్గర మనము మొదటగా ఆపివేసి ఆ తర్వాత మళ్ళీ మొత్తంగా పాడుకోవచ్చు. అంటే సాహిత్యంలో కూడా జయతి జయతి భారత మాత ఈ విధంగా మొదట్లైన మనము పాడే ముందు
నిద ప మగ మ ప మగ మ నిద ఈ విధంగా మొదటిసారి పాడి ఆ తర్వాత మొత్తం మనము పల్లవి పాడుకోవచ్చు. ఇప్పుడు పల్లవి మొత్తంగా ఎలా పాడాలో ఒకసారి చూద్దాం. నిద ప మగ మ ప మగ మ నిద ససద నిద ప నిద ప మగ మ ప మగ మ నిద ససద నిద ప. ఇక్కడ మీరు స్వరంలో ఒకవేళ గమనిస్తే రెండవ లైన్ స్వరంలో దాకి మనము దా తర్వాత రెండు కామాస్ పెట్టాము. ఎందుకంటే మనకి రూపక తాళంలో 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంటే బీట్స్ మనము 3 బీట్స్ మాత్రమే వేస్తాము. అందులో ఒక్కొక్క బీట్లో మనము 4 అక్షరాల స్వరాలు మనం పాడవలసి ఉంటుంది. మొత్తంగా 1 2 3 ఇలా 3 బీట్స్లో 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ విధంగా 12 అక్షరాలు మొత్తం కంప్లీట్ చేస్తే దాన్ని మనము ఆవర్తంగా పిలుస్తాము. మరి ఇప్పుడు ఈ మొదటి లైన్లో కూడా జయతి జయతి భారత మాత అద్భుత గీత అనేది మొత్తం ఆవర్తన లెక్కలో మనము రాసుకునేటప్పుడు ఆ మాతా దగ్గర మనీదా తర్వాత 2 కామాలు పెట్టుకొని మనం ఆ దీర్ఘాన్ని పాడుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి స్వరాన్ని మళ్ళీ పాడదాం. నిద ప మగ మ ప మగ మ నిద ససద నిద ప. ఒకసారి సాహిత్యాన్ని చూద్దాం. జయతి జయతి భారత మాత అద్భుత గీత జయతి జయతి భారత మాత అద్భుత గీత. ఇది పాడేటప్పుడు కూడా మనము స్వరము సాహిత్యం తాళం ఒకేసారి మనము మొదలు పెట్టడం జరుగుతుంది. అంటే కొన్ని కొన్ని పాటల్లో సాహిత్య అక్షరాలు కొంత పొడవుగా లెందీగా ఉండడం జరుగుతుంది. అప్పుడు మనము ముందు బీట్ నుండి కానీ లేకపోతే మొదటి బీట్లో ఒక అక్షరం గ్యాప్తో కానీ మనం నేర్చుకోవడం జరుగుతుంది కదా. మరి ఈ పాటలో ముఖ్యంగా సాహిత్యం మరి తాళం ఒకేసారి మనము మొదలు పెట్టుకోవచ్చు. అది ఒకసారి మళ్ళీ చూద్దాం. నిద ప మగ మ ప మగ మ నిద ససద నిద ప జయతి జయతి భారత మాత అద్భుత గీత. ఇది మొదటి లైన్. తర్వాత లైన్ సస ని రి స నిద ని స ని ప నిద ప మగ మ. ఇక్కడ నిఖిల మత వన నిరత నత జన సుహిత. ఈ నత జన సుహిత పాడిన తర్వాత ఆ జయతి జయతి అనే విధంగా ఆ అన్నప్పుడు ఈ అకారం కూడా ఇంకా బాగా మనము దాన్ని ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా పాడాలి అంటే దాని స్వరం తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఆ అన్నప్పుడు గమ పద ని స అని ఈ స్వరం కూడా మనము గమనిస్తూ పాడితే మరింతగా ఆ ఆకారాన్ని మనము బాగా పాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ స్వరాన్ని పాడే ముందు కూడా ఇంకొక పాయింట్ మనము గమనించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఖమాస్ రాగంలో కైసిక నిషాదం కాకల నిషాదం రెండు కూడా మనకి ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఆరోహణలో సమగమ పద ని స అవరోహణలో స ని ద ప మ గ రి స. ఈ విధంగా అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఈ ఆరోహణ అవరోహణలో కైసిక నిషాదమే ఉంది. కానీ మనం కొన్ని కొన్ని స్వరస్థానాలు మనము సాహిత్యంలో పాడేటప్పుడు కాకల నిషాదం కొన్ని ప్లేసెస్లో మనం ఉపయోగించడం జరుగుతుంది. అది ఎక్కడ అనేది మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను. సస నిరిస ఈ ఫస్ట్ లైన్లో సస నిరిస అనే దగ్గర ని మీకు కాకల నిషాదం మనం గమనించవచ్చు. ఇక్కడ సస నిరిస ఇక్కడ కాకల నిషాదం నిద నిస నీ ఇక్కడ కైసిక నిషాదం పాడుకోవాల్సి ఉంటుంది. ప నిద ప మగమా ఇక్కడ కూడా చిన్న నిషాదమే మనము పాడుకోవచ్చు. సస నిరిస నిద నిస నీ ప నిద ప మగమా గమ పద నిస సస నిరిస నిద నిస నీ ప నిద ప మగమా గమ పద నిస. ఇది ఇక్కడ స్వరం. దీని సాహిత్యం నిఖిల మత వన నిరత నత జన సుహిత. నిఖిల మత వన నిరత నత జన సుహిత. ఈ విధంగా పల్లవి కొనసాగుతుంది. ఇంతవరకు మనము పల్లవి మొత్తం కూడా స్వరంతో ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలనేది చూసాము. ఇప్పుడు కేవలం సాహిత్యం మనం ఎలా పాడాలో ఒకసారి చూద్దాం.
జయతి జయతి భారత మాత. జయతి జయతి భారత మాత అద్భుత గీత. ఇది మొదట్లైన నిఖిల మత వన నిరత నతజన సుహిత. ఇక్కడ నతజన సుహిత అన్నప్పుడు ప్లెయిన్గానే అంటే ఈ ఇది మొదటిసారి పాడకుండా రెండోసారి పాడుకుని మనము పల్లవికి వెళ్ళొచ్చు. అదేలాగో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. నిఖిల మత వన నిరత నతజన సుహిత, నిఖిల మత వన నిరత నతజన సుహిత, జయతి జయతి భారత మాత. ఇది పల్లవి యొక్క ట్యూన్. ఇప్పుడు మనము ఈ పాటలోని మొదటి చరణానికి వెళదాం. ఇక్కడ సాహిత్యం ఎలా వస్తుందంటే సకల జీవ సమత సాధు సాధు విదిత. సకల జీవ సమత సాధు సాధు విదిత అంటే ఈ భారతమాత యొక్క గొప్పదనాన్ని స్వరూపాన్ని ఈ పాటలో సంస్కృతంలో మనం కవి ఏ విధంగా పొగిడారో మనం గమనించవచ్చు చరణంలో. మరి సాధు సాధు విదిత అంటే మంచి మంచి ఆలోచనలు గల వారు ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడా ఈ భారతమాత పొగిడింపబడుతుంది. అంటే ఆవిడని మనం పొగుడుతూ ఉన్నాం ఈ పాట ద్వారా. సకల జీవ సమత సాధు సాధు విదిత, అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత. ఇది చరణం యొక్క సాహిత్యం. ఇప్పుడు ఇక్కడ స్వరాన్ని ఒకసారి మనం చూద్దాం. మగమనిదని సనిస, ఇక్కడ కూడా మనము మగమనిదని అన్నప్పుడు కైసిక నిషాదం పాడుతున్నాము. ఇందాక చెప్పుకున్న విధంగా కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం కాకల నిషాదం అంటే పెద్దని అంటారు, అది మనం పాడవలసి ఉంటుంది. ఇక్కడ సనీస అంటే చివరిలో మగమనిదని సనీస సనీస, అక్కడ ఆ సనీసాలో మనము కాకల నిషాదం పాడుకోవచ్చు. మగమనిదని సనీస, ఇలా ఈ చరణం మొదటి లైన్లో కూడా మనము స అంటే షడ్జమలో నిలిపి కొంత రాగం కూడా మనం పాడుకునే అవకాశం ఈ పాటలో మనకుంది. మరి ఇక్కడ సాహిత్యం ఎలా పాడాలి, ఆ షడ్జమలో నిలిపి ఏ విధంగా ఆకారం మనము పాడుకోవచ్చో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సకల జీవ సమత ఈ విధంగా కొన్ని రకరకాల గమకాలతోని పాడొచ్చు. మనం ప్లెయిన్గా కూడా అంటే షడ్జమాన్ని జస్ట్ అట్లా ఆపుతూ కూడా పాడితే కూడా బాగుంటుంది. అది కూడా ఒకసారి చూద్దాం. సకల జీవ సమత ఇలా ఆపినప్పుడు ఒక మూడు బీట్స్ మనము దాన్ని పొడిగిస్తూ ఎక్స్టెండ్ చేస్తూ పాడవచ్చు. ఇప్పుడు దీన్ని స్వరంతో పాటుగా ఒకసారి పాడదాం. మగమనిదని సనిస సకల జీవ సమత సస సారిదని నిదద సాధు సాధు విదిత. ఇక్కడ కూడా మీరు కామాలు గమనిస్తూ ఉంటే కనుక మొదటి లైన్లో సా తర్వాత మనము మూడు కామాలు పెట్టాము. అంటే ఈ బీట్లో సాకి మనము నాలుగు అక్షరాలుగా చూడాలి. అప్పుడు సా తర్వాత మూడు కామాలు పెట్టేస్తే మనము సాకి మూడు అక్షరాలు దీర్ఘం అన్నట్టుగా మనము చూసుకోవచ్చు. అదేవిధంగా రెండో లైన్లో కూడా మొదటి సాకి రెండు అక్షరాలు, అలాగే ఎక్కడెక్కడైతే మనము స్వరం తర్వాత ఏ స్వరం తర్వాత మనం కామా పెట్టామో దానికి మనము దీర్ఘాక్షరంగా సాహిత్యంలో కూడా మనము పాడుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి స్వరము సాహిత్యం మొత్తం ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మగమనిదని సనిస సస సారిదని నిదద సకల జీవ సమత సాధు సాధు విదిత. సకల జీవ సమత సాధు సాధు విదిత. తర్వాత లైన్ ఇక్కడ కూడా మనము హై పిచ్లో పాడుకునే అవకాశం ఉంది. అంటే సగరి రిమగ ఇవన్నీ కూడా తారస్థాయి అని మనం పిలుస్తాము. తారస్థాయి అంటే సా, ఆ సా నుండి మొదలుపెట్టి పైకి వెళ్తున్న స్వరాలన్నీ కూడా మనము తారస్థాయి స్వరాలుగా మనము పిలుస్తూ ఉంటాము. మరి ఇక్కడ అంతా కూడా సగరి రిమగ సా అంతవరకు కూడా హై పిచ్లోనే మనం పాడాలి.
సగరి మగ సనిస. ఇక్కడ సనీసాలో కూడా మనము కాకల నిషాదం ఉపయోగిస్తున్నాము. సగరి రి మగ సనిస సప పద పద ని సదని నిదద. సగరి రి మగ సనిస సప పద పద ని సదని నిదద. ఇది లైన్ యొక్క స్వరం. అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత. అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత. ఇక్కడ సముదిత అని ఇప్పుడు మనము ఇక్కడ గమనించడం జరిగింది. ఇక్కడ మొదటిసారి సముదిత అన్నప్పుడు సదని నినద సముదిత అని పాడొచ్చు. మరి రెండోసారి మనం పల్లవికి అంటే జయతి జయతి భారతమాత అని లైన్ పాడడానికి ముందు చిన్న వేరియేషన్ గమకంతో కూడా మనము ఈ పాటని పాడొచ్చు. అక్కడ పల్లవిలో మనం అని పాడాము పల్లవి రెండో లైన్లో, అదే అకారాన్ని మనం ఇక్కడ కూడా మనము పాడుకోవచ్చు. అదెలాగంటే అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత. సముదితలో తా ఆ చివరక్షణం తాకి మనము ఈ అకారాన్ని మనము జోడించి పాడితే చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ ఇది మనం గమనిద్దాం. అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత. ఇది మొదటిసారి పాడి అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత జయతి జయతి. ఈ విధంగా సముదిత ఆ చిన్న ఆకారం పాడి మనం ఈ పాటలోని మొదట్లైన మళ్ళీ ఇక్కడ పాడడం జరుగుతుంది. సముదిత జయతి జయతి భారత మాత అద్భుత గీత. నిఖిల మత వన నిరత నత జన సుహిత. జయతి జయతి భారత మాత. ఈ విధంగా మొదటి చరణం మనం స్వరంతో పాటుగా ఇప్పుడు చూసాము. ఇప్పుడు ఇందులోని రెండవ చరణము స్వరాన్ని ఒకసారి మనం ఇప్పుడు పాడదాం. మగమనిదని సనిస. ఇక్కడ కూడా ఇది చరణం మొదట్లైన కాబట్టి ఇక్కడ కూడా మనము చిన్న ఆలాపన పాడుకోవచ్చు. అది ఎలాగంటే మగమనిదని సనిస ఇలా ప్లెయిన్గా అయినా ఆపొచ్చు, లేదా మగమనిదని సనిస విధంగా చిన్న ఆకారం పాడొచ్చు. మరి ఇక్కడ సాహిత్యం కూడా ఒకసారి పాడదాం. అగణిత గుణశీల ఇలా ఒకసారి ఆపొచ్చు, తర్వాత అగణిత గుణశీల అగణిత గుణశీల అని పాడిన తర్వాత ఇంకొక ఆవర్తం కానీ రెండు ఆవర్తాలు కానీ మనము అకారాన్ని పాడుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రెండు లైన్లు ఎలా స్వరంతో పాటుగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మగమనిదని సనిస సారిదని నిరద. ఇది స్వరం. అగణిత గుణశీల అతి దయాళవాల. అగణిత గుణశీల అతి దయాళవాల. మనము ఏ పాటైనా స్వరంతో పాటుగా నేర్చుకోవడం అనేది ఒక అంశం ముఖ్యంగా పరిగణించవచ్చు. మరి దాంతోపాటుగా సాహిత్యంలోని భావము, సాహిత్య స్పష్టత, మరి ఎక్కడెక్కడ దీర్ఘాక్షరాలు వస్తున్నాయి, మనము సాహిత్యాన్ని విడగొట్టేటప్పుడు కూడా అంటే పల్లవిలో ఉదాహరణకి పల్లవిలో అద్భుత గీత అని మొదట్లో జయతి జయతి భారతమాత అద్భుత గీత, అక్కడ భారతమాత భూత గీత అని పాడకూడదు, జయతి జయతి భారతమాత అద్భుత గీత అలా కలిపేస్తూ మనం పాట పాడేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకుని సాహిత్య అక్షరాలన్నిటి పట్ల కూడా జాగ్రత్తగా పాడడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశంగా మనం గమనిస్తూ పాడాలి. మరి ఇక్కడ కూడా అగణిత గుణశీల అతి దయాల వాళ్ళ అనేటప్పుడు కూడా మనము ఆ దయార్ద్ర హృదయము గల ఆ కవి యొక్క హృదయాన్ని, అలాగే ఆ భారతమాత యొక్క గొప్పదనాన్ని మనము మదిలో తలుచుకొని ఈ భావం పలికిస్తూ పాట పాడవలసి ఉంటుంది. అగణిత గుణశీల
అతి దయాల వాల అగణిత గుణశీల అతి దయాల వాల. ఇది మొదట్లైన. తర్వాత సగరి మగ సని సప పద పద ని సదని నిరద. మనకి మొదటి చరణము, రెండో లైన్, ఇక్కడ రెండో లైన్ కూడా సేమ్ ట్యూనే ఉంది. మరి ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల, ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల. ఇక్కడ కూడా మనము గమపదనిస ఈ విధంగా పాడి మనము పల్లవికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ చివరి లైన్ పాడేసి మనం పల్లవికి వెళదాం. ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల, జయతి జయతి భారత మాత అద్భుత గీత, నిఖిల మత వన నిరత నత జన సుహిత. ఇది పల్లవి. ఇంతవరకు పాడిన తర్వాత మనము జయతి జయతి భారత మాత ఏ విధంగా ఆపాలనేది కూడా ఇక్కడ మనము స్వరాన్ని చూడొచ్చు. నిద ప మగ మ ప మగ మ నిద మగ మ నిపద సని సా, జయతి జయతి భారత మాత జయతి జయతి జయతి. ఈ విధంగా జయతి జయతి భారతమాత పాడి జయతి 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 అనేది మూడు మూడు డిఫరెంట్ లెవెల్స్లో స్వరస్థానాల్లో మనము పాడుకొని నిలిపివేయచ్చు. ఇందులో మూడో చరణాన్ని ఒకసారి చూద్దాం. మగమ నిదని సని సారిదని నినద. ఇక్కడ సాహిత్యం పండిత పరిపూజిత పాప సంఘ వివర్జిత, పండిత పరిపూజిత పాప సంఘ వివర్జిత. తర్వాత సగరి రి మగ సని సప పద పదని సదని నినద. ఇది సాహిత్యానికి వచ్చే స్వరం. ఖండిత కల చేష్టిత ఖండ దేశ వేష్టిత. ఇక్కడ కూడా ఖండిత కల చేష్టిత అఖండ అనేది కూడా మనము కలిపేసి పాడితే ఇంకా అందంగా మనం పాడడానికి అవకాశం ఉంటుంది. ఖండిత కల చేష్టిత ఖండ దేశ వేషిత, ఖండిత కల చేష్టిత అఖండ దేశ వేష్టిత, జయతి జయతి భారత మాత అద్భుత గీత, నిఖిల మత వన నిరత నత జన సుహిత. జయతి జయతి భారత మాత జయతి జయతి జయతి. ఈ విధంగా ఈ జయతి జయతి భారతమాత అనే సంస్కృత దేశభక్తి గేయం ఖమాస్ రాగం రూపక తాళంలో మనం ఇంతవరకు నేర్చుకున్నాము. మరి ఇది సాహిత్యం ఏ విధంగా వెళుతోంది, ఆ సాహిత్యంలోని అర్థం ఏంటి, మరి కవి ఈ పాట రాసేటప్పుడు ఆయన ఏ విధంగా ఆయన లోపల స్వాతంత్రోద్యమ ఆ జ్వాల అనేది ఆయన మదిలో రగిలింది, మరి ఆ ముఖ్యమైన విశేషాలతో ఇప్పుడు మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పటి వరకు మీరు జయతి జయతి భారత మాత అనే స్వాతంత్రోద్యమ కాలంలో రాసుకొని పాడుకున్నటువంటి స్వాతంత్రోద్యమ సంస్కృత గేయాన్ని వినడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ పాటతో పాటుగా అనేక సంస్కృత గీతాలు ఆ రోజుల్లో వచ్చాయి. సంస్కృత గీతాలు అన్ని భాషల్లో మనము తెలుసుకుంటున్నాము, ఒరియా గీతాలు, గుజరాతీ గీతాలు అన్నీ కూడా. మరి ఈరోజు సంస్కృత గేయాన్ని మనం నేర్చుకున్నాము. మరి ఈ సంస్కృత గేయమే కాకుండా అనేక పాటలు ఆ రోజుల్లో వచ్చాయి. మరి కొన్ని పాటలు ఆ రోజుల్లో సంస్కృతంలో వచ్చినటువంటి కొన్ని పాటలు, వాటి యొక్క చరిత్ర, అవి కలిగించినటువంటి ప్రభావము, వీటి గురించి మనము కొన్ని తెలుసుకుందాం. ఈరోజు మన స్టూడియోకి బాసా వెంకటేశ్వర్లు గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు. వీరు అనేక రకాలుగా ఈ సంగీతాన్ని, పాటల్ని, దేశభక్తిని ప్రచారం చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో వారు మరింత ఎక్కువగా రిటైర్ అయిన తర్వాత మరింత ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వస్తున్నారు. ఈరోజు వారు మన స్టూడియోకి వచ్చారు. వారి ద్వారా మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే భరత్ గారు. సార్, మరి
ఈ సంస్కృత గేయాల్ని మనం నేర్పిస్తూ ఉన్నాము. మరి మీరు కూడా మరికొన్ని సంస్కృత గేయాల్ని, వాటి యొక్క భావాలని, అవి ప్రజలపైన కలిగించినటువంటి ప్రభావాన్ని మన ప్రేక్షకులకి వివరిస్తారా? తెలుగు రాష్ట్రంలో పూర్వపు కవులు చాలామంది కూడా తెలుగులో కవిత్వం రాసేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే, తెలుగులో కవిత్వం ఎవరైతే రాస్తారో వారిని చిన్నచూపు చూసేటువంటి సాంప్రదాయం ఉండేది ఆ రోజుల్లో. మరి నన్నయ్య కాలం నుంచి తెలుగులో రాయడం ప్రారంభమైంది. అంతకుముందు నన్నయ్య గారు కూడా సంస్కృతంలోనే రాశారు. తర్వాత నన్నయ్య గారు శ్రీకారం చుట్టిన తర్వాత తెలుగు భాషలో ఈ తెలుగులో గ్రంథాలు రావడం మొదలుపెట్టాయి. అంతకుముందు సంస్కృతమే. మరి ఆ సంస్కృత భాష అభిమానంతో చాలామంది కవులు దేశభక్తి గీతాలు కూడా సంస్కృతంలో రాశారు. ఇప్పుడు మీరు జయతు జయత్ అనే గీతాన్ని పిల్లలకు చక్కగా నేర్పారు. మరి ఆ కోవకు చెందినటువంటి ఒకటి రెండు పాటలు వినిపిస్తాం. జయము హిమగిరి మణి కిరీట, జయము సింహల పాదపీట, జయము సింహల పాదపీట, జయము విజయాంకిత లలాట, జయము ప్రియజనని, జయము భారత భాగ్యదాత్రి, జయము ప్రియజనని, జయము భారత భాగ్యదాత్రి అని వేదుల సత్యనారాయణ గారు భారతమాత శవము చేసి స్తరించారు వారు. నమో హిందూ మాత సుజాత, నమో జగన్మాత, నమో హిందూ మాత, నమో జగన్మాత, అమోఘ దివ్య జ్ఞాన సమేత, అమోఘ దివ్య జ్ఞాన సమేత, అఖండ పర భరత ఖండ మాత, నమో హిందూ మాత సుజాత, నమో జగన్మాత, గోలుకొండ నీ రత్నకేశమట, కోయినూరు నీ తలలో పూవట, గోలుకొండ నీ రత్నకేశమట, కోయినూరు నీ తలలో పూవట, తాజ్మహలు నీ దివ్య భవనమట అని చిన్నప్పుడు పాఠశాలల్లో చాలామంది నేర్చుకుని ఉంటారు, పాడి ఉంటారు కూడా. ఇక్కడ సంస్కృతము, సంస్కృతంతో పాటు తెలుగు కూడా రెండు మేళవింపుతోటి అద్భుతమైనటువంటి గీతాలు ఆనాటి కవులు రచించడం జరిగింది, రాయడం జరిగింది. ఇంతగా ప్రసిద్ధమైపోయిన ఈ పాట ఒడ్డాది సీతారామన రామాంజనేయులు గారిది పాట. జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రి, జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ, జయ గాయక వైతాళిక గల విశాల పద పదవిహరణ, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈ ప్రసిద్ధమైనటువంటి గేయము రాయబడింది. 1940 ప్రాంతంలో రాశారు ఈయన. నేటికి ప్రస్ఫుటంగా అది ప్రజల నోళ్లల్లో వినబడుతూనే ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో వందే మాతర నినాదంతో పతాకాలు తయారు చేసేవారు, పరస్పరము అభివాదాలు చేసుకోవడం, నమస్కారం అనడానికి బదులు వందే మాతరం, వందే మాతరం. ఇప్పటికైనా కొన్ని సంవత్సరాలు జై శ్రీరామ అనేవాళ్ళు ఉన్నారు, ఓం అనేవాళ్ళు ఉన్నారు నమస్కారం చేసేటప్పుడు, కొందరు ఓం సాయిరామ్ అనేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఆ రోజుల్లో దేశభక్తి ప్రతి ఒక్కరు వందే మాతరం, వ్యక్తి కలిసినప్పుడు వందే మాతరం అనేటువంటి నమస్కారంతో అభివాదం చేసుకునేవాళ్ళు. మరి వీర సావర్కర్ వందే మాతరం పేరుతో రహస్య పత్రికను నిర్వహించేవారు. వీర సావర్కర్ జీవితము వింటే
నిజంగా కొంతమంది వెలుగులోకి రాలేకపోయారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో కూడా ఆధిపత్యము అనేది ఉండేది. కొంతమంది దేశభక్తులు మరుగున పడిపోయారు. వీర సావర్కర్ను అండమాన్ నికోబార్ దీవుల్లో బ్రిటిష్ ప్రభుత్వము జైల్లో ఉంచి ఆయనను తీసుకుపోయేటప్పుడే ఆయన ఓడలో తీసుకుపోతుంటే, ఓడలో మరి లేట్రిన్ ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారంలో నుంచి చాలా పెద్దగా ఉంటుంది ఆ ఓడలో, ఆ ద్వారంలోంచి సముద్రంలో ప్రవేశించి ఈదుకుంటూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఆ ముష్కరులైనటువంటి బ్రిటిష్ వారు మళ్ళీ అతన్ని పట్టుకొని అండమాన్ జైల్లో ఉంచారు. అక్కడ వాళ్ళ దమన నీతిని గమనిస్తే మనం చాలా భయకంపితమవుతాం. మరి ఆయనను రోజు గానుగ తెప్పించేవాళ్ళు, ఇంత నూనె తీస్తేనే నీకు అన్నం లేకపోతే లేదనేవాళ్ళు. పొద్దస్తమానం ఒక కొయ్యకు చేతులు కింద కాళ్ళు కట్టి చాలా గంటల సమయం ఉంచేవాళ్ళు. పాపం ఎన్ని అవస్థలు పాపం. అక్కడ కూడా కుల మతాల కొట్లాటలు, కుమ్ములాటలు, తర్వాత మత కొట్లాటలు వాళ్ళే సృష్టించి ఒకరినొకరు కొట్టుకొని చచ్చేటట్టుగా మరి పన్నాగం పన్నేవాళ్ళు. హిందూ ముస్లింలు గొడవలు తెచ్చేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఒక గదిలో, చిన్న గదిలో వందలాది మంది నుంచి అక్కడ మూలన ఒక కుండ పెట్టి ఆ కుండలోనే మూత్రం వేయాలి, ఒక కుండలో మల విసర్జన చేయాలి, అది దుస్థితి. ఆ వాసనను తట్టుకోలేక చాలామంది చచ్చిపోయారు. ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రాణాలు అర్పించారు, దేశాన్ని స్వాతంత్రాన్ని మన చేతిలో అప్పజెప్పారు. అయినా దేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న చిన్న దేశాలు ఎంతో అభివృద్ధిని సాధిస్తే 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా భారతదేశము ప్రగతి అంతంతగానే ఉంది. మరి ఆ విధంగా రకరకాల స్కాములతో దేశము మత కల్లోలాలతో కుల మతాల కుచ్చితంతో దేశం నిర్వీర్యమైపోతూ ఉన్నది. వీటి నుంచి మనం దూరమైనప్పుడు, అందరము సోదరులమే అన్న భావన కలిగినప్పుడు దేశము సమైక్యంగా ఉంటుంది. పరస్పరము ఒకరినొకరు గౌరవించుకున్నాడే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి ఆ విధంగా ఆ రోజుల్లో వీర సావర్కర్ లాంటి వ్యక్తులు వందే మాతరం పేరుతో రహస్య పత్రికను నిర్వహించేవాడు ఆయన. సమావేశంలో అది ప్రార్థన గీతంగా ఆలపించారు. రాజకీయాల నీలి నీళ్ళలు కమ్ముకొని జాతిని చైతన్యాభిముఖంగా పయనింపజేసిన వందే మాతర గీతం అర్ధభాగం మాత్రమే వేదికల మీద ఈనాడు పాడుతూ ఉన్నాం. కేవలం 3 చరణాలు తప్ప, ఒక పల్లవి, 2 చరణాలు తప్ప వందే మాతరం గీతం చాలా పెద్ద బంకించంద్ర చటర్జీ చాలా పెద్దగా రాశాడు దాన్ని, కానీ అది కొంత మాత్రమే పాడుతున్నాం. ఆ గీతం ముఖ్యంగా వందే మాతరం అని ఏ నాయకుల దయాదాక్షిణ్యాల మీద, దోహదాల మీద ఆధారపడకుండానే సకల భారత ప్రజావళి హృదయాలతో చిరకాలం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొన్ని ఈనాటి రచయితలు చక్కటి గీతాలు అందించడం జరిగింది. మరి ఆ గీతాలను పాఠశాలల్లో పాటించాలి, విద్యార్థుల్లో దేశభక్తిని నింపగలగాలి ప్రతి ఉపాధ్యాయుడు. ఆ విధంగా నింపినప్పుడు దేశాభిమానం అనేది విద్యార్థుల్లో కలుగుతుంది. విశ్వభారత వీరలేవోయి, ప్రగతి పథముల వెంట పదవోయి, విశ్వభారత వీరలేవోయి, ప్రగతి పథముల వెంట పదవోయి, స్వాతంత్ర వీరుండు రానా ప్రతాపుండు, నీ జాతి వాడు రా ప్రళయాగ్ని వీవురా, వీరాభిమన్యుండు పలనాటి బాలుండు, నీ సహోదరులు రాలయ జంఛనీవురా, విశ్వభారత వీరలేవోయి, ప్రగతి పథముల వెంట పదవోయి, ధీర ఝాన్సీరాణి నీ వీర మాతరా, కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా,
ధీర ఝాన్సీ రాణి నీ వీర మాతరా కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా మగువ మాంచాల నీ బంగారు వదినరా వీర వంశము నీది వీర రక్తమురా విశ్వభారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి దిగ్దిగంతములందు దుందుబులు మ్రోగెరా అంబోది సప్తకము కలవలము చెందెరా హిమదరాధర శ్రేణి నిన్ను దీవించరా జైత్రయాత్రారతము నేడు సాగించరా. ఈ విధంగా ఉత్ప్రేరకమైనటువంటి పాటలు విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపగలుగుతాయి, జాతీయ భావన అనేది కలుగుతుంది, చక్కటి దేశభక్తుడై దేశానికి ఎంతో ఉపయోగపడతాడు. హిందు సింధు వందు చిందు బిందు కోటి అందరం వందనీయ వసుదయందు బంధు కోటి అందరం హిందు సింధు వందు చిందు బిందు కోటి అందరం దేశదేహమందు పారు నదులు రుధిర ధారలు ఏక హృదయ స్పందన చే నడచు ప్రాణ నాడులు వెళ్ళ తెంచు వెల్లువైతే తల్లడిల్లదా జీవనం చల్లబరచు జల్లులై జల్లులైతే విల్లి విరియో నందనం హిందు సింధు వందు చిందు బిందు కోటి అందరం భారతీ వసుందరా పదారవింద సేవనం గారవానా సేయబూను విరుల కొరకే ఈవనం ఘాతుకాల పూలు పూయ కంటకాల పాదపం చేరదీసి నీరు పోయ పాదుకొనదా పాదపం హిందు సింధు వందు చిందు బిందు కోటి అందరం సంస్కృతి సుకావ్యమందు సవ్యమైన చందమై భవ్యగీతి ఆలపించు పదములౌదమందరం దూషణతో ద్వేషముతో దోషమైన భాషతో దూషణతో ద్వేషముతో దోషమైన భాషతో కలుషమైన కలతరాత కడుగుదాము అందరం హిందు సింధు వందు చిందు బిందు కోటి అందరం వందనీయ వసుదయందు బందు కోటి అందరం. చాలా సంతోషం సార్. మీరు సంస్కృత గేయాలు, ఆ రోజుల్లో వచ్చినటువంటి సంస్కృత గేయాలు వాటి పాటలే కాకుండా వాటితో పాటుగా ఈరోజు మనము పిల్లలకి ఎటువంటి పాటలు నేర్పించాలి, ఎటువంటి గేయాలు నేర్పించాలి, వారిలో దేశభక్తిని ఏ విధంగా పెంపొందించాలి అనే అనేక విషయాలు మీరు తెలియజేశారు. నిజానికి మొత్తం దేశవ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో భిన్నత్వంలో ఏకత్వం అనే చక్కని పదానికి అర్థాన్ని ఈరోజు తెలియజేయడానికి మనము భారతదేశం అంతా కూడా అనేక భాషలుగా అనేక మతాలుగా మొత్తము ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకే తాటి మీదకి వచ్చి భారతదేశ విముక్తి కోసం ఒక జాతిగా ఒక ఐక్యతతోని ఆ రోజు ముందుకు సాగడం జరిగింది. మరి ఆ ఐక్యతని, ఆ ఐక్యత స్ఫూర్తిని
ఆ జాతీయ స్ఫూర్తిని ఈరోజు ప్రచారం చేయడం కోసం టీశాట్ ఈ స్వాతంత్ర స్వరం అనే చక్కని కార్యక్రమాన్ని మీకు అందిస్తుంది. ఇందులో సంస్కృతంలో జయతి జయతి భారత మాత అనే పాటను మీరు నేర్చుకున్నారు. ఈ పాటతో పాటుగా మీరు అనేక విషయాలు, అంటే స్వాతంత్ర సమరంలో ఆ రోజు సంస్కృతంలో వచ్చినటువంటి పాటలు, సంస్కృతము తెలుగు కలిసి వచ్చినటువంటి పాటలు, అంటే ఇతర భాషల్లో కూడా అనేక పాటలు ఈ విధంగా వచ్చింటాయి. అదేవిధంగా ఈరోజు వస్తున్నటువంటి అంటే మంచి విషయాలు తెలియజేస్తూ ఈ స్వాతంత్రోద్యమ కాలంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని, ఈరోజు దేశాన్ని మంచిగా ముందుకు నడిపించడానికి పిల్లలకు నేర్పించాల్సిన పాటల్ని కూడా బాసా వెంకటేశ్వర్లు గారు వివరించారు. మరి మరికొన్ని పాటల్ని ఇతర భాషల్లో ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రచారం చేస్తూ వస్తున్న అన్ని భాషల్లో వస్తున్నటువంటి జాతీయోద్యమ గీతాలు, అంటే స్వాతంత్రానికి ముందు 1947కి ముందు వచ్చి స్ఫూర్తి రగిలించినటువంటి పాటలన్నీ కూడా నేర్చుకుందాం. టీశాట్ అందిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర స్వరం కార్యక్రమాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని, ఈ పాటలన్నీ నేర్చుకుంటారని, మీ పిల్లలకు నేర్పిస్తారని ఆశిస్తున్నాం. జయతి జయతి భారత మాత, జయతి జయతి భారత మాత అద్భుత గీత, 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 నిఖిల మతావన నిరత నత జన సుహిత, 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 ఆ జయతి జయతి భారత మాత, సకల జీవ సమత సకల జీవ సమత సాధు సాధు విదిత, 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 అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత, అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత, అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత, అఖిల లోక ప్రదిత పరమానంద సముదిత, జయతి జయతి భారత మాత అద్భుత గీత, జయతి జయతి భారత మాత అద్భుత గీత, నిఖిల మతావన నిరత నత జన సుహిత, నిఖిల మతావన నిరత నత జన సుహిత, ఆ జయతి జయతి భారత మాత, అగణిత గుణశీల అగణిత గుణశీల అతి దయాల వాళ, 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 ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల,
ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల ప్రకటిత శుభజాల పతిత ప్రాణలోల జయతి జయతి భారత మాత బుత గీత జయతి జయతి భారత మాత బుత గీత నిఖిల మతావన నిరత నత జన సుహిత నిఖిల మతావన నిరత నత జన సుహిత జయతి జయతి భారత మాత పరిపూజిత పండిత పరిపూజిత పాప సంఘ వివర్జిత 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 ఖండిత కలచేష్టిత ఖండ దేశ వేష్టిత ఖండిత కల చేష్టిత ఖండ దేశ వేష్టిత జయతి జయతి భారత మాత భూత గీత జయతి జయతి భారత మాత భూత గీత నిఖిల మతావన నిరత నత జన సుహిత నిఖిల మతావన నిరత నత జన సుహిత జయతి జయతి భారత మాత జయతీ